ప్రభుత్వానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ నీ సంగతి చెప్తా గాని 100 రోజులు కాలే. 100 రోజుల్లో ఆడబిడ్డల కార్టీసులో బస్సు ఉచితంగా ఇచ్చినాం. 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తారు. 100 రోజులు కాలేదు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇవాళ అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించినాం. ఇదే కాదు, మాట ఇచ్చినాం, కట్టెలపై నుంచి విముక్తి కలిగిస్తాం, మీ కన్నీళ్లు దూడిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాట ఇచ్చి నరేంద్ర మోడీ 1200 రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆదుకుంటామని చెప్పినాం. స్వయం సహాయక సంఘాల గ్రూపులను 10 ఏళ్ళు నిండా ముంచి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే 100 కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలతో కదము దొక్కి ఆడబిడ్డలతో ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇదే కాదు, 3 నెలల్లో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం వచ్చి 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన ఎంబడే 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకులల్లా ముఖ్యంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసి మేము కడుపుకు నింపుకున్నాం. అదేవిధంగా బీసీల జనాభా లెక్కలు 60 ఏళ్ల నుంచి లెక్క పెట్టకపోతే మేమొచ్చి బీసీ జనాభా లెక్కలేసి వాళ్ళు ఎంత మంది ఉన్నారో అంత నిధులు ఇస్తామని మాటిచ్చి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద ఇవాళ బీసీ జనాభా లెక్కలేస్తున్నాం మేము. ఈ రకంగా ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీ చంద్రెడ్డి చెప్పినట్టు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజులు, జూనియర్ కాలేజులు, లా కాలేజులు మన జిల్లాకి ఇచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నాం. 100 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 TMCల నీళ్ల కేటాయింపే కాదు 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్ లో మేము కొట్లాడుతున్నాం. ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ